రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు 70 నుంచి 75,000. ఐఏఎస్ల కమిటీ ప్రాథమిక అంచనా, తొలుత సీఎస్, తర్వాత సీఎంకు నివేదిక. త్వరలో నోటిఫికేషన్ జారీకి అవకాశం. అసెంబ్లీ సెషన్ ప్రారంభానికి ముందే కేసీఆర్ జన్మదిన బహుమతిగా ప్రకటిస్తారని చర్చ. నిరుద్యోగ వృత్తికి బడ్జెట్లో ఎంతో కొంత నిధులు కేటాయించే అవకాశం అంటూ క్వశ్చన్ మార్క్ వాళ్ళు. పండగ దసరా పండగ అయిపోతే అధ్యక్ష ఉద్యోగులను పిలిచి మాట్లాడుతా ఉన్నారు. సిఎస్ గారు ఆల్రెడీ మాట్లాడినారు, నేను కూడా పిలిచి మాట్లాడతాను. గొప్పగా ఉంటుంది రాబోయే 1-2 మంత్స్ లో రిక్రూట్మెంట్ స్టార్ట్ అవుతుంది. నాకుండే అంచనా ప్రకారం అధ్యక్ష కనీసం 78,000 ఉద్యోగాలు దొరికిపోతాయి. కనీసం ఇప్పుడు ఇచ్చిన 150,000 కాక మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. త్వరలోనే నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. త్వరలోనే వివిధ రకాల 50,000 ప్రభుత్వ ఉద్యోగులను రిక్రూట్ చేయడం జరుగుతుంది సర్వీస్ కమిషన్ ద్వారా అని తెలంగాణ నిరుద్యోగులకు నేను సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. కుటుంబంలో మొక్కలకు ఉద్యోగం కూడా కల్పిస్తామని, కుటుంబంలో మొక్కలకు ఉద్యోగం కూడా కల్పిస్తామని. ఆ తర్వాత అధ్యక్ష 100% మనవి చేస్తాం. 2015 తెలంగాణ యువకులకు 1,00,000 ఉద్యోగాలు తెలంగాణ యువకులకు వస్తాయి అధ్యక్ష. అందులో ఎవరికి ఎటువంటి అనుమానం అవసరం లేదు. డెఫినెట్ గా 1,00,000 ఎంప్లాయ్మెంట్ రాబోయే 2 సంవత్సరాలలో తెలంగాణ యువతకు వస్తుందని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. ఎవరు బెంబేలు ఎత్తాల్సిన అవసరం లేదు. మస్తు షేడ్స్ ఉన్నాయా నీలా? మన రాష్ట్రం మనకు ఏర్పడితే 2,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పిన అధ్యక్ష. డెఫినెట్ గా వస్తాయి. ఈ రోజు మేము చెప్తా ఉన్నాం 1,00,000 ఉద్యోగాలు ఖచ్చితంగా భర్తీ చేసి తీరుతాం. దానిలో ఎవరికి ఎటువంటి అనుమానం అవసరం లేదు అధ్యక్ష. 1,00,000 మంది పిల్లలకు యువకులకు తెలంగాణ రాష్ట్రంగా 2017 యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ నేను కమిట్ చేసిన అధ్యక్ష. బయట చెప్పిన, సభలో చెప్పిన, 1,00,000 మందికి ఈ 5 సంవత్సరాలు అంటే ఇక్కడి నుంచి 5 సంవత్సరాలు కాదు అధ్యక్ష. ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి 2014 నుంచి 2019 లోపు 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి తీర్థం అని చెప్పిన అధ్యక్ష. కల్పించి తీర్థం ఇకపోతే 1,12,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పినాము. ఇప్పటికే 60-70,000 మందికి ఇచ్చినామండి. మిగిలిన ప్రాసెస్ లో ఉన్నాయి. మీకు ఎక్కడెక్కడ ఇచ్చినామో ఈ శాసనసభ ముగిసే లోపలే మీకు లిస్ట్ కూడా ఇస్తే మీరేం ఫికర్ చేయకండి. తప్పకుండా 1,12,000 నింపుతాం. ఇవ్వగలిగిన అవకాశమే ప్రభుత్వంలో ఉంటే మీరెందుకు ఇవ్వలేదు? ఎన్ని రోజులు మధ్య పెడతామండి నిరుద్యోగులకు? ఎన్ని రోజులు మోస పెడతాం ఈ నకిలీ ధర్నాలు రాజకీయ అవసరాల కోసం చేసి? ఎన్ని రోజులు అవద్దాలు చెప్తాం మనం రాజకీయ పార్టీలు? ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు, వచ్చినాయి కదా అధ్యక్ష. ఇంకా ప్రయత్నాలు జరుగుతాయి. కొత్త జిల్లాలు పెట్టినాం, పోలీస్ డిపార్ట్మెంట్ పెరిగింది, అన్ని డిపార్ట్మెంట్ పెరిగినాయి. ఇంకా రికార్డు చేస్తాం తప్పకుండా. నీ నీది అది నాలికేనా సెప్టిక్ ట్యాంకా? ఏం అర్థం కానటువంటి పరిస్థితి. పోసెట్టి గింతనా? గింత బడేవాయి ముచ్చట ఉంటుందా ఏనన్న భూమి మీద? గిన్ని రకాల మాటలు చెప్పే నాయకుని ఏనన్న చూసిరా సోదరులారా? 2014 నుంచి ఇక ఏదో ఆంధ్రజ్యోతి ఉండే కదా ఆచార్య, ఇప్పుడట 70 నుంచి 75,000 ఉద్యోగాలు ఇస్తారు రాష్ట్రంలో. ఖాళీల ఉద్యోగాల భర్తీ ఆయన కేసీఆర్ గిఫ్ట్ అట తెలుస్తలేవు అంటే ఏడు ఖాళీ గురించి అర్థమైతలేదు. ఇప్పుడు ఒక్క రోజులా కుటుంబ సర్వే చేయొచ్చు, సమగ్ర కుటుంబ సర్వే చేయొచ్చు.